దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి పరమహంస యోగానంద, వీరి పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాలలో ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అంటే స్వామి వెంటనే మనకు గుర్తొస్తారు. ప్రతి ఇంటిలో కూడా మనకి పుస్తకం ఉంటుంది. అంతటి మహిమాన్వితులైన స్వామి పరమహంస యోగానంద 1917లో యోగదా సత్సంగ్ సొసైటీని స్థాపించారు. దేశ విదేశాల్లో వారికి అనేక కోట్ల మంది శిష్యులున్నారు. మరి భారతదేశంలో ఈ యోగదా సత్సంగ్ సొసైటీకి ఉపాధ్యక్షులుగా ఉన్న స్వామి స్మరణానంద మనతో ఉన్నారు. స్వామివారు విద్యారంగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. తిరుపతిలో గల విశ్వవిద్యాలయంలో వారు పట్టభద్రులయ్యారు. ఐఐటి ఖరగ్పూర్ నుంచి డాక్టరేట్ పొందారు. మరి ఇంత ఉన్నత విద్యారంగంలో ఉండి కూడా ఆధ్యాత్మిక రంగంలో తమ అడుగులు వేసి పరమహంస యోగానంద గారి బోధనల్ని నిరంతరం దేశ విదేశాల్లో అనేక మందికి ప్రచారం చేస్తూ వారిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఈరోజు మన సుకృతం వల్ల వారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం స్వామి. ముందుగా పరమహంస యోగానంద గారి ధ్యాన మార్గంలో మీరు ప్రయాణిస్తున్నారు గత 40 ఏళ్ళుగా. ఈ ప్రయాణంలో స్వామివారు చెప్పిన ధ్యాన మార్గంలో మనకి 30-40 నిమిషాలు రోజు పొద్దున సాయంత్రం అనేది చేయటం జరుగుతుంది. ఇది నిరంతరంగా ఉద్యోగస్తులకి గృహస్థులకి సాధ్యపడే విషయమేనా? స్వానుభవంగా చెప్పగలను. ఎందుకంటే నేను సన్యాసిక ఆశ్రమంలో చేరకముందు బయట ఉండేవాడిని, ఉద్యోగంలో ఉండేవాడిని. టైం దొరికింది. నేను మా ఇంతకుముందు అధ్యక్షులు చెప్పారు, యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫైండ్ టైం ఫర్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ టైం ఫర్ గాడ్. ఆ ఉత్సాహం ఉన్న వాళ్ళకి టైం తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే చూడండి, ప్రతిరోజు ప్రతి మనిషి 6 గంటల్లో 7 గంటల్లో 8 గంటల్లో నిద్రపోతాడు. టైం ఎలా దొరుకుతుంది? నిద్ర అవసరం కాబట్టి. అదేవిధంగా భోజనానికి కూడా కొంత టైం దొరుకుతుంది, భోజనం అవసరం కాబట్టి. ధ్యానం కూడా అవసరం అన్న అవగాహన వచ్చినప్పుడు 30 నిమిషాలు కాదు కదా, 40 నిమిషాలు కాదు కదా, గంట గంటన్నర కూడా తప్పకుండా దొరుకుతుంది. అవగాహన రావాలి, ఇది నాకు అవసరము అని. ఒత్తులు చాలా ఉన్నాయి, అది ఒప్పుకుంటాను. ప్రతి వ్యక్తి ఆ ఒత్తిడి నుంచి దూరం కావాలని అనుకుంటున్నాడు కదా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ధ్యానం అనేది అతి ప్రాముఖ్యమైన, అతి శక్తివంతమైన సాధనం. దానివల్ల ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. భగవాన్ కృష్ణ భగవాన్ చెప్తారు భగవద్గీతలో 2వ అధ్యాయంలో, స్వల్పమఫస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. దాని అర్థం ఏంటంటే, ఈవెన్ ఎ లిటిల్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ రిలీజియస్ రైట్ విల్ సేవ్ ఫ్రమ్ డైయర్ ఫియర్స్. అతి స్వల్పమైన అభ్యాసం చేసిన జీవితంలో ఉన్న భయాల్ని తొలగిస్తుంది అని భగవాన్ కృష్ణుడు చెప్పలేదు. జీవితంలో నీకు ఇబ్బందులు ఉండవని, ఈ యోగ సాధన చేస్తే, మెడిటేషన్, యోగా మెడిటేషన్ చేస్తే జీవితంలో ఇబ్బందులు ఉండవు, సమస్యలు ఉండవని చెప్పలేదు. కానీ ఈ ఇబ్బందులు, సమస్యల నుంచి వచ్చే ఆ భయాలు తగ్గుతాయి. ఇది యువత ఎలా అర్థం చేసుకోవాలి స్వామీజీ? ఎందుకంటే యువత మనకి దేశానికి వెన్నెముక లాంటిది కాబట్టి ఈ ధ్యాన మార్గంలో యువతని ఎలా ప్రభావితం చేయొచ్చు? మీరు నేను చేస్తూ ఉంటే అదే ఉదాహరణ అవుతుంది మిగతా వాళ్ళకి. కాబట్టి యువకులు చేస్తున్నారా లేదా అనేగా సమస్య, నీవు చేస్తున్నావా నేను చేస్తున్నా అనేది సమస్య. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. వెన్ దే సీ అస్ దట్ దే ఆర్ ఏబుల్ టు డూ, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దేర్ బిజీ షెడ్యూల్స్ దే ఆర్ ఏబుల్ టు మెడిటేట్ అండ్ కీప్ దట్ బ్యాలెన్స్, దట్ బికమ్స్ ఎగ్జాంపుల్ ఫర్ దమ్. యువకులకి ఉదాహరణ కావాలి. వాళ్ళు చూసేది ఎవరిని? నిన్ను నన్ను చూస్తున్నారు కదా. మనం కూడా ఆ విధంగా ఈ మానసిక అలజడులతో ఎప్పుడు ఉంటే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మనం ధ్యానం చేయాలా? తప్పకుండా వాళ్ళకు కూడా అందుతుంది ఆ సందేశం. ధ్యానం అనేది ప్రతిరోజు ఒకేలా ఉండటం లేదా ఒక మూస పద్ధతిలో ఉండటం అని చాలామంది భావిస్తారు. మరి యోగదా సత్సంగ్ సొసైటీ వారు సుమారు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఈ మార్గంలో ఉంటున్నారు, ఇది ఎలా సాధ్యం? నేను
60 ఏళ్ళ కంటే ఎక్కువగా ప్రతిరోజు నిద్రపోతున్నాను. బట్ ఎవ్రీడే ఐ వుడ్ లైక్ టు స్లీప్. అది ఎప్పుడు ఆ మూస పద్ధతిలో ఉంది దాన్ని ఎప్పుడు అనుకోను నేను. నిస్సందేహంగా పడుకోవాలనుకుంటాను, అదే భోజనాలనుకుంటున్నాను, ఎందుకంటే దాని నుంచి కొంత ఆనందం వస్తుంది. అదేవిధంగా ధ్యానంలో కూడా కొంత ఆనందం పొందగలిగితే తప్పకుండా అది యాంత్రికం కాదు. దా సంథింగ్ వి లుక్ ఫార్వర్డ్ టు, ఇది చేయాలి ఇది చేయాలి అన్న ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉదయం లేచాక స్నానం చేశాక బ్రేక్ఫాస్ట్ చేయాలి, టిఫిన్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, ఆశ ఉంటుంది. అదేవిధంగా ఉంటుంది, మనం ఒకసారి ధ్యానాన్ని చేసే అలవాటు చేసుకున్న తర్వాత దానివల్ల వచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే దట్ పుల్స్ అస్, మనం లాగుతుంది, ఆకర్షణ శక్తి ఉంది దానికి. కాబట్టి వీ నెవర్ గో గెట్ యూజ్ టు దిస్, ఇట్ విల్ బి ఎవర్ న్యూ జాయ్. ఎవర్ మెడిటేషన్ ఎవర్ న్యూ జాయ్, ఎవర్ న్యూ నిత్య నవీన ఆనందం ధ్యానా నుంచి పొందగలం. అదే ఉత్సాహంతో స్వామీజీ ఇవాళ రేపు ప్రతి ఫిట్నెస్ సెంటర్లో మనకి యోగా అనేది ఉండటం, యోగా ట్రైనింగ్ ఇస్తామనడం ప్రతి చోట కనబడుతోంది. మరి ఆ యోగాను అలా ప్రతి చోటకి వాళ్ళు ఇస్తున్నప్పుడు, ఒక ఆధ్యాత్మిక పరంగా యోగాను మనం చేస్తున్నప్పుడు దానికి దీనికి తేడా ఉంటాయి సార్? మామూలుగా ఈ ఫిట్నెస్ సెంటర్లో హఠ యోగం నేర్పిస్తారు. హఠ యోగం అంటే దేర్ సెట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆసనాలు, ఆసనాలు అన్నమాట. దానివల్ల తప్పకుండా మంచి కలుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ డెఫినెట్గా ఉంటుంది. కానీ అసలైన యోగం అంటే ఇట్స్ సంథింగ్ బియాండ్ యోగం. యోగా దాని అర్థం ఏంటంటే యూనియన్, కలయిక. వాట్ ఈస్ దట్ యూనియన్? యూనియన్ ఆఫ్ దిస్ లిటిల్ సెల్ఫ్ విత్ ఇన్ఫినిట్ స్పిరిట్, పరమాత్మ. ఆత్మ పరమాత్మను కలయడం అనేది యోగ, అసలైన యోగం. హఠయోగం దాంట్లో ఒక బ్రాంచ్. ఆసనాలు చేస్తుంటే తప్పకుండా కొంత ఉపయోగం ఉంటుంది, కానీ అక్కడ ఆపకూడదు. దాని తర్వాత ధ్యానం మొదలెట్టాలి, ధ్యాన యోగం. ధ్యానం చేసినప్పుడు మన మనసు మన అదుపులోకి వస్తుంది. ఎప్పుడైతే మనసు మన కంట్రోల్లోకి వస్తుందో అప్పుడు బయట విషయాలు మనల్ని డిస్టర్బ్ చేయవు, మనం లోపలికి వెళ్ళగలము. ఎప్పుడైతే లోపలికి వెళ్ళగలమో అప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే భగవంతుడి యొక్క యునికి. భగవంతుడి యునికి ఎలా తెలుస్తుంది? ఆనందం, ప్రేమ, లవ్ అండ్ జాయ్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ఎంజాయ్డ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ లవ్ అండ్ జాయ్ బై ఆల్ సెయింట్స్, అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్, ఐ కెన్ ఎక్స్పీరియన్స్. మీకు ఆ స్వానుభవంలోకి వస్తుంది, నాకు వస్తుంది. భగవంతుడు అంటే ప్రేమ, భగవంతుడు అంటే ఆనందం. మామూలు ఆనందం కాదు, నిత్య నవీన ఆనందం, ఎప్పుడు కొత్తగా ఉంటుంది, ఎప్పుడు కొత్తగా ఉంటుంది. దానికి ధ్యానం చేయాలి. కేవలం హఠయోగంతో ఎక్కువ దూరం వెళ్ళలేము. పరమహంస యోగానందులు యోగా సత్సంగ సొసైటీ స్థాపించారు. ఆ సంస్థలో నేను సన్యాసిగా ఉంటున్నాను. ఆయన 4 రకాల సాధనాన్ని మాకు చెప్పారు. ఒకటి ఎనర్జైజేషన్ ఎక్సర్సైజ్ అంటాం. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి, కానీ ఇవి ప్రాణాయామ టెక్నిక్స్. ఈ శరీరం అంతా మన బొటన వేల నుంచి తల వరకు అన్ని భాగాలని ఎనర్జీతో నింపుతాయి అన్నమాట. ఎప్పుడైతే మన బ్యాటరీ రోజంతా పనిచేసినప్పుడు డిశ్చార్జ్ అయిపోతుందో తర్వాత రీఛార్జ్ చేస్తాం కదా, అదేవిధంగా రోజులో మన కార్యక్రమాల్లో శరీరం డిశ్చార్జ్ అవుతుంది. కానీ మన దీన్ని చర్యను ఛార్జ్ చేయగలం త్రూ ఎనర్జైజేషన్ ఎక్సర్సైజ్. అది 1/2 గంట పడుతుంది, ఉదయం, 1/2 గంట సాయంకాలం. ఇవి అందరూ చేయగలరు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ చేయగలరు. దీని ద్వారా ఫిజికల్గా శారీరకంగా మనం ఈ ఆ శక్తి అనేది కలుగుతుంది. దాని తర్వాత ఇది కేవలం 1/2 గంట పడుతుంది అంతే. మేము లోపలికి వెళ్ళి ధ్యానం చేస్తాం. 3 ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి, హంస టెక్నిక్, దాని తర్వాత ఓం ప్రక్రియ, తర్వాత క్రియయోగం. హంస చేస్తే మన జీవితంలో ఏకాగ్రత పెరుగుతుంది, ది పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వీ కెన్ డెవలప్. బట్ ఆల్సో
by practicing regularly hamsa, we feel that inner joy, which is the first proof of the existence of God within us. భగవంతుడు వినికి తెలుస్తుంది స్వానుభవంగా ఆనందంగా. దాని తర్వాత ఓం చేస్తాం. ఓం ధ్యాన పద్ధతిలో వీ ట్రై టు కాంటాక్ట్ గాడ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ మేనిఫెస్టేషన్స్ దట్ సౌండ్ వైబ్రేషన్. భగవంతుడు కాంతి, భగవంతుడు శబ్దం, భగవంతుడు ఆనందం, భగవంతుడు జ్ఞానం, ఆయనకి అన్ని రకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి. ఈ ఓం ధ్యాన పద్ధతిలో భగవంతుణ్ణి ఆ శబ్దరూపంలో కలుస్తాం. దాని తర్వాత క్రియోగం చేస్తాం. క్రియోగం చేసినప్పుడు మన ఎక్సెస్ ఆక్సిజన్, ఎక్కువగా ఆక్సిజన్ తీసుకొని శరీరంలో ఉన్న ఈ కార్బన్ని తగ్గిస్తాం. తద్వారా గుండెకి విశ్రాంతి కలుగుతుంది, ఈ ఇంద్రియాలు ఆ అలజడుల్లో ఉన్న ఇంద్రియాలు కొంచెం శాంతపడతాయి. దానివల్ల ఆ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బయట విషయాలు మనల్ని డిస్టర్బ్ చేయవు. ఎప్పుడైతే బయట విషయాలు మన లోపలికి రావో, వీ బికమ్ వెరీ స్టిల్ విదిన్. ఇంటీరియరైజేషన్, అంతర్ముఖి అంటాం. మామూలుగా బహిర్ముఖులు మనం, బయట చూస్తుంటాం కళ్ళు, చెవులు, ముక్కు, ఈ ఇంద్రియాల ద్వారా బయట విషయాలను తెలుసుకుంటుంటాం. ఆ ఉద్దీపనలు, సెన్సేషన్స్. క్రియోగం చేసినప్పుడు ఇవన్నీ తగ్గుతాయి, లోపలికి వెళ్తాం. లోపల ఉండేదేంటి? భగవంతుడి యొక్క ఉనికి, ఆనందం, ప్రేమ, అది చవి చూడగలం. కాబట్టి కేవలం ఫిజికల్ ఫిట్నెస్తో ఆగకూడదు, కొంచెం ముందుకు వెళ్ళి ధ్యానం కూడా చేయాలి. ప్రతి మనిషికి సంతోషం చాలా ముఖ్యం స్వామీజీ. సంతోషంగా జీవితం గడపడం, కుటుంబ సభ్యుల మధ్య, ఆత్మీయుల మధ్య గడపడం, ఈ ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు లేదా ధ్యానం చేసినప్పుడు అది ఎలా సాధ్యపడుతుంది? ధ్యానం ఒక ముఖ్యోద్దేశం ఏంటి? భగవంతుడిలో ఐక్యం కావడం, భగవంతుడితో ఆ సంపర్కం పొందడం. భగవంతుడి స్వరూపం ఏంటి? నిత్య నవీన ఆనందం, సచ్చిదానంద స్వరూపుడు. భగవంతుడితో పొత్తు కలగడం అంటే ఆ భగవంతుడి యొక్క సచ్చిదానందం అన్న విషయాన్ని తెలుసుకోవడమే. తెలుసుకోవడం అంటే అనుభవించడం. కాబట్టి తప్పకుండా ఆ ఆనందం అనేది కలుగుతుంది. కాకపోతే సాధారణ మనిషి తన ఆనందం కోసం బయట విషయాల మీద ఆధారపడతాడు. టీవీ చూస్తూ కళ్ళ ద్వారా కొంత ఆనందం వస్తుంది, అదేవిధంగా చెవుల ద్వారా కొంత ఆనందం వస్తుంది, నాలుక ద్వారా ఏడు వస్తువులు తీసుకొని దాని ద్వారా ఆనందం వస్తుంది. అంటే ఇంద్రియాల మీద నేను ఆధారపడి ఉన్నాను నా మామూలు యొక్క సంతోషం కోసం. కానీ ధ్యానం చేస్తే ఇంద్రియాతీతులు అవుతాం. అసలైన ఆనందం లోపల ఉంది. ఆ లోపల ఆ ఉండే ఆనందం కోసం మనం అంతర్ముఖులు కావాలి. ధ్యానం చేసేది అదే. చూడండి, మీరు వినే ఉంటారు అహం బ్రహ్మాస్మి అని, దాని అర్థం ఏంటి? నేనే దేవుడి స్వరూపం, దైవ స్వరూపం. భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి? నిత్య నవీన ఆనందం. అది ఒప్పుకుంటారు కదా? భగవంతుడు దుఃఖంలో ఉండరు. భగవంతుడు కేవలం ఆనందం కాదు, నిత్య నవీన ఆనందం, కొత్తగా ఎప్పుడు ఆనందంగా ఉంటారు. నేను అహం బ్రహ్మాస్మి అనేది ముఖ్యం, నిజమైతే నేను కూడా ఆనందం ఉండగలను కదా. కాకపోతే ఆ ఆనందం నాకు ఎప్పుడు లేదు. ఎందువల్ల? నేను ఆ ఆనందాన్ని మర్చిపోయి మామూలు మనిషిగా బతుకుతున్నాను, మిగతా ఉన్న బయట విషయాల మీద ఆధారపడి జీవిస్తున్నాను. ఎప్పుడైతే లోపలికి వెళ్ళగలను అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళలేను? ఇప్పుడు చూడండి, గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ. భగవంతుడు నా లోపల ఉంటే నేను ఎందుకు తెలుసుకోగలేకపోతున్నాను? ఎగ్జాంపుల్, ఉదాహరణకి చంద్రుడి యొక్క ప్రతిబింబం సరస్సులో చూడాలంటే సరస్సు నిశ్చలంగా ఉండాలి కదా. ఇది అలకల్లోలంగా ఉంటే మీరు చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూడలేరు. చూసినా అది డిస్టార్టెడ్గా ఉంటుంది.
అదే విధంగా భగవంతుడి ఉనికి నాలో ఉంది. ఐఆమ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. కానీ ఆ భగవంతుడి యొక్క ప్రతిబింబం నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే నా మనస్సు అనే సరస్సు ఎప్పుడు అలకలంగా ఉందన్నమాట. కాబట్టి ఆ మనసును నేను నిశ్చలంగా చేయాలి. ఆ మనసు నిశ్చలంగా చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క ప్రతిబింబం బాగా చూడగలను. భగవంతుని ఏ ఆ మనసును ఏ విధంగా నిశ్చలం చేయగలను? ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా వచ్చే ఆ పరిస్థితి ఏంటంటే మనసులో ఉన్న అలజడులు తగ్గుతాయి. యోగా ఈ చిత్తవృత్తి నిరోధ ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్న మన చిత్తవృత్తి నిరోధ అంటే కాన్సన్ట్రేషన్లో ఉన్న డిస్టర్బెన్స్ తగ్గుతాయి అన్నమాట. ఎప్పుడైతే నిశ్చలత్వం వస్తుందో యోగ సాధన ద్వారా, అప్పుడు ఆ భగవంతుడి యొక్క ఉనికి అర్థమవుతుంది. భగవంతుడి యొక్క ఉనికి అర్థం అంటే ఉనికి అంటే ప్రేమ ఆనందం. అర్థం కావడం అంటే అనుభవంలోకి వస్తుంది అన్నమాట. అప్పుడు అసలైన ఆనందం ఏమిటనేది మనిషికి తెలుస్తుంది. అప్పుడు మనిషికి ఆనందం కావాలా ఆనందం కావాలనుకుంటాడు, అది ఏ విధంగా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అనే విషయం తెలియదు మనిషికి. అది లోపలే ఉంది, దాన్ని తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళాలి. ధ్యానం ద్వారా లోపలికి వెళ్ళగలం. ఎప్పుడైతే లోపలికి వెళ్తామో అక్కడ ఉండేది ఆనందమే, అంతర్గతమైన ఆనందం. దానికోసం యోగా సాధన. మీ అడిగిన ప్రశ్న ఏంటి, అందరికీ హ్యాపీనెస్ కావాలా సంతోషం కావాలా, కానీ పొందలేకున్నారు, ఎక్కడో సరిగా తెలుసుకోలేకపోతున్నారు. చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి చాలా పేదవాడు, ఆయనకు ఉండిందంతా ఒక స్మాల్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్, ఒక చిన్న స్థలం ఉంది, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి. డబ్బులు లేక చిన్న గుడిసె వేసుకొని అక్కడే ఉండేవాడు. మామూలుగా బతకడానికి భిక్షాటం చేసేవాడు, అంటే భిక్షగాడు, భిక్షకి వెళ్ళి ఏది దొరికింది తిని అక్కడ ఉండేవాడు. శరీరం కొంచెం ఇబ్బంది చేస్తుంది, మామూలుగా ఉండే మెడికల్ ట్రీట్మెంట్తో ఆ జబ్బు పోదు. ఇక ఏ గతి లేక తనకున్న ఆ స్థలాన్ని అమ్మేస్తాడు. అమ్మేసి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో కొంచెం మెరుగైన మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. కొంతకాలం అయ్యాక ఆ ట్రీట్మెంట్ కూడా పనిచేయదు, చనిపోతాడు. హీ లివ్డ్ ఆల్ అలాంగ్ యాజ్ ఎ బెగ్గర్, భిక్షగాడిగా బతికి చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్థలాన్ని కొన్న వ్యక్తి ఆ గుడిసె తీసి ఓ మేడ కట్టాలనుకొని పునాదులు తవ్వుతాడు. ఆ పునాదులు తవ్వినప్పుడు ఆ భూమిలో ఆయనకు దొరుకుతుంది బంగారు నాణాలున్న ఒక కుండ, పార్ట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. సో దట్ పర్సన్ బికేమ్ రిచర్, ధనవంతుడు. కానీ ఇన్ని రోజులు చూడండి, ఈ బంగారు నాణాలు ఈయనకు చెందినాయి, కానీ భిక్షగాడిగా వాటిని గురించి తెలుసుకోకుండా, వాటి కోసం ప్రయత్నం చేయకుండా భిక్షగాడిగా బతికి చనిపోతాడు. కానీ ముందు కదా, అదేవిధంగా మనిషి కూడా ఆ బంగారు నాణాలు లోపల ఉన్నాయి, ఆనందం అనేది లోపల ఉంది, కానీ ఈ విషయం తెలుసుకోకుండా భిక్షగాడిగా కళ్ళతో వచ్చిన కొంచెం ఆనందం, ఏదో టీవీ చూస్తూ ఏదో వింటూ ఏదో నాలుగో ద్వారా ఏదో తింటూ ఏదో కొంచెం ఆనందం వస్తుంది, తప్పకుండా ఆనందం వస్తుంది ఐహిక తప్పకుండా. అంటే ఏదో భిక్షాట అన్నమాట, నాలుగు ద్వారా ఏం దొరుకుతుంది, చెవుల ద్వారా ఏం దొరుకుతుంది, కళ్ళ ద్వారా ఏం దొరుకుతుంది, స్పర్శ ద్వారా ఏం దొరుకుతుంది, చిన్న చిన్న విషయాలు దీంతో ఆనందంతో సరిపెట్టుకుంటున్నాను. అసలైన ఆనందం లోపల ఉంది. దీన్ని చేయడానికి నేను తవ్వాలి కదా, తవ్వాలి. ఆ తవ్వడం దేంతో అవుతారు, ధ్యానం. ధ్యానం ఇస్ ఎ పిక్ యాక్స్ త్రూ విచ్ యూ డిగ్ అండ్ ఫైండ్ ద ట్రెజర్, అది అన్నమాట ధ్యానం. ఇప్పుడు అర్థమవుతుంది మీ ప్రశ్న ఏంటి, ఆనందం ఎక్కడ దొరుకుతుందని? ఉంది లోపల, కానీ ఆ సాధన చేయాలి. స్వామీజీ, మీరు తిరుపతి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు, తర్వాత ఐఐటి చెన్నైలో చదువుకున్నారు, డాక్టరేట్ని ఐఐటి ఖరగ్పూర్ నుంచి అందుకున్నారు, కెనడాలో పోస్ట్ డాక్టరేట్ చేశారు. ఇంత ఉన్నత విద్య అభ్యసించి కలాం గారు కూడా మిమ్మల్ని తన మిసైల్ ప్రాజెక్టులో చేరమని అడిగారని కూడా మాకు తెలుసు. ఇవన్నీ ఉండి మీరు ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు అసలు ఎలా రావాలనుకున్నారు?
దానికి కారణం స్వానుభవం, బికాస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్. అసలు కథ చెప్పాలంటే, నేను ఐఐటి ఖరగ్పూర్లో రీసెర్చ్ చేసేటప్పుడు మెడిటేషన్ మొదలెడదాం అనుకున్నాను. వెళ్ళి అడిగాను, మెడిటేషన్ చెప్పండి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ సంస్థలో ఉన్న స్వామీజీ, యోగ సత్సంగ సొసైటీలో ఉన్న స్వామి అడిగారు, మెడిటేషన్ నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్నారు. నేను చెప్పాను, మెడిటేషన్ ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని విన్నాను, నాకు రీసెర్చ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి, దానివల్ల మెడిటేషన్ మొదలెడతాను. అంటే మెడిటేషన్ కేవలం కాన్సన్ట్రేషన్ కోసం మొదలెట్టాను నేను, మెడిటేషన్ భగవంతుడి కోసం మొదలెట్టలేదు. అప్పటికి వేరే ఆలోచన కూడా ఏమీ లేదు. అంటే భగవంతుడు లేడని కాదు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరికీ కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది చిన్నప్పటి నుంచి, భగవంతుడు అనేది తెలుసు. కానీ ఎలాంటి భగవంతుడు ఉన్నాడు పండుగలకి. పండుగలు అంటే సెలవులు, భోజనం, ఫ్యామిలీ గ్యాదరింగ్, ఇంట్రెస్ట్ ఉంది. భగవంతుడు ఉన్నారు పిల్లలకి పరీక్షల ముందు, భగవంతుడు ఉన్నారు పెద్దవాళ్ళకి హాస్పిటల్కి పోయే ముందు. అంటే అలాంటి స్థానం ఇచ్చాను భగవంతుడికి నేను, ఐ గేవ్ ఏ రోల్ టు హిమ్. బట్ టు మెడిటేట్ ఫర్ గాడ్, భగవంతుడి కోసం ధ్యానం చేయడం అనేది అది లేనేలేదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ కోసం ధ్యానం చేద్దామని అనుకున్నాను. ఆ స్వామీజీ చెప్పారు, అలాగే తప్పకుండా మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కాకపోతే ప్రతిరోజు రెగ్యులర్గా ఉదయం 20 నిమిషాల పాటు, సాయంకాలం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. నేను చెప్పాను, తప్పకుండా 20 నిమిషాలు ధ్యానం చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు, తప్పకుండా చేస్తాను. బట్ ఇఫ్ ఐ న్యూ ఎట్ దట్ టైమ్, దట్ వాజ్ ఇన్ 1979, దట్ ప్రెటీ సూన్ ఐ వాజ్ గోయింగ్ టు స్పెండ్ లాంగర్ దాన్ 20 మినిట్స్, ఐ వుడ్ హావ్ నెవర్ స్టార్టెడ్ మెడిటేషన్ ఇన్ మై లైఫ్. అప్పుడు కానీ తెలిసి ఉంటే, పోను 20 నిమిషాలు, 30 నిమిషాలు అవుతాయి, 4 నిమిషాలు అవుతాయి అని అని తెలిసి ఉంటే మాత్రం మొదలెట్టేవాడిని కాదు. 20 నిమిషాలే కదా, 20 పర్వాలేదు మొదలెట్ట. హంస పద్ధతి చెప్పారు స్వామీజీ, గురుదేవుల బోధించిన హంస పద్ధతి. దిట్ ఈస్ నోన్ యాజ్ హంస టెక్నిక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ని పెంచే హంస పద్ధతి, దాని పేరే అంటది. జనరల్గా నేను ఫోకస్డ్, ఏమైనా తీసుకుంటే శ్రద్ధతో చేస్తాను. హంస తీసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా చాలా శ్రద్ధతో ఉదయం 20 నిమిషాలు, సాయంకాలం 20 నిమిషాలు చేసేవాడిని. రోజు తర్వాత ప్రతిరోజు చేసేవాడిని. అప్పుడు త్వరలోనే ఆ భగవంతుడి యొక్క కృపతో స్వానుభవంలోకి వచ్చింది. ఐ టచ్డ్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ కన్విన్స్డ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్ అండ్ ది పాసిబిలిటీ ఆఫ్ కాంటాక్టింగ్ దట్ జాయ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. అంతర్గతంగా ఆనందం ఉంది, ఈ ఆనందాన్ని ప్రతిరోజు చవి చూడవచ్చు అనే స్వానుభవంగా అర్థమైంది. ఆ ఆనందం వచ్చాక 20 నిమిషాలు, 30 నిమిషాలు అయింది, 40 నిమిషాలు అయింది, 50 నిమిషాలు అయింది, దానంతట అదే. ఎందుకంటే ఆనందం దొరుకుతుందంటే పోతాం దానికోసం, అలాగ మొదలైంది. అది అయిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఏంటిది ఆనందం, దీని అర్థమేంటి. అప్పుడు పరమ శివానందులు రాసిన ఒక యోగాత్మ చదివాను. మీరు చెప్పినట్లుగా మొదట ఒక యోగాత్మ కదా, ఆటోబయోగ్రఫీ యోగి, ప్రపంచ ప్రసిద్ధమైన పుస్తకం. ప్రపంచంలో ఇప్పుడు 54 భాషల్లో ఉంది ఇది. అప్పుడు అర్థమైంది, దట్ జాయ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ జాయ్, దట్స్ వాట్ ఐ వాజ్ ఎంజాయింగ్. దట్ అండర్స్టాండింగ్ హెస్ కమ్ ఫస్ట్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఆఫ్టర్ రీడింగ్ దిస్. అండ్ దెన్ ఐ వాజ్ ఎంజాయింగ్ సో రెగ్యులర్లీ, దెన్ ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత ధ్యేయం ఏంటి. జీవిత ధ్యేయం సంతోషం, తరగని చెరగని ఆనందంలో నివసించడం అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశం.
Perpetual joy is the goal of life. No one can dispute. Whether you are an engineer or a scientist or a doctor or an artist or a sports person, it's purposeful joy what everyone is working for. And here is a possibility. So if you regularly meditate, what you understand is, no matter what's happening around me, no matter what's happening to me, I can still be joyful. Na chuttu em jarugutunna sare, naake em jarugutunna sare, nenu matram lopala santoshanga undagalanu anna vishayam swanubhavanga ardhamaindi dhyanam chestu. ఆ అనుభవం ఉన్న తర్వాత ధ్యానాన్ని ఎలా వదలగలను? తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాను? అదే కదా మీరు చెప్పేది. వెళ్ళారు, అలాగే అక్కడితో ఆగకుండా ఇవాళ ఉపాధ్యక్షులుగా ఉన్నారు యోగదా సత్సంగ. అది వేరే. ఇప్పుడు ఆశ్రమకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ధ్యానానికి, ధ్యానం అనేది అందరికీ అందుబాటులో ఉంది. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ధ్యానం చేయొచ్చు. It is not necessary for someone to go to an ashram, become a sannyasi to meditate. It's not required. I also, this experience of meditation, joy in meditation, has come to me in 1979. But 79, and I joined the ashram only in 1985, 6 years later. All these years I was as anyone else working here, working in this world. I worked in Hyderabad, Vijayawada, Montreal, different places. But one thing that attracted me is, I was so happy because I learned this meditation. Enta anandanga unnanante dhyanam dwara ela nechukunnanu? Kondaru ashram vasulu unnaru, vallu naaku chepparu. Ashram dwara nenu nechukunnanu. Ashram ante chettlu, buildings e kaadu. Ashram ante ashram vasulu. Kabatti nenu oka ashram vasi aithe, not only that I will be happy, I can also share this happiness with others. Migitha vaalto okadu panchukogalanu ee dhyanam gurinchi cheptu aa avakasam undi kabatti nenu sanyasiki join ayyanu. Ante gaani ee aanandam kosam manu sanyasi join avvalsina avasaram ledhu. Anukoni vidhanga mee jeevithamlo sadhyapadindi. Taravata naa parisithulu anugurinchayi. Swamiji, ivaala unna paristhithullo prapancha shanti kosam మీరు ఎలాంటి సూచనలు? ఇప్పుడు చాలా రిలెవెంట్ కదా. ఇంకో విషయం, ఈ ప్రశ్న 10 ఏళ్ల క్రితం కూడా రిలెవెంటేనా? సమంజసం అది కూడా. సమస్యలు ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం కూడాను, క్రితం కూడా ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం కూడాను ఈ ప్రశ్న ఎప్పటికీ ఉంది. ఎప్పటికీ అలా నిరంతరమైన ప్రశ్న. నిరంతరమైన ప్రశ్న ఇది. ప్రపంచం ఏ విధంగా ప్రశాంతత రావాలి అనేది. అది మీరే కాదు, చాలామంది ఈ ప్రశ్న అడిగారు. విశ్వశాంతి ఎలా వస్తుంది? ఎలా ఉంటుంది విశ్వశాంతి? ఎప్పుడు వస్తుందంటే వ్యక్తిగతంగా శాంతిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ది సొసైటీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇఫ్ ఇండివిజువల్స్ ఆర్ పీస్ఫుల్, సొసైటీ ఆల్సో విల్ బి పీస్ఫుల్. అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఆ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సొసైటీ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విశ్వశాంతి అనేది తప్పకుండా వస్తుంది. దీనికి 3 రకాలు ఉన్నాయి. 1, scientific meditation. 2, right activity. 3, good behavior. ఈ 3 ఉన్నప్పుడే ధ్యానం, సత్కార్యాలు, సత్ప్రవర్తన, ఈ 3 ఉన్నప్పుడే సాధన పూర్తవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి సత్ప్రవర్తన, సత్కార్యాలు, ధ్యానం ఉన్నప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు, ఆటోమేటిక్గా సొసైటీ కూడా సంతోషంగా ఉంటుంది. స్వామీజీ, హైదరాబాద్ రావటం మీరు ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలకి అవసరమైన ప్రశ్నలు ఇవాళ విశ్వశాంతి కానీ, అలాగే యువత యొక్క ధ్యాన మార్గంలోకి పయనం కానీ, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. తప్పకుండా మీ సలహాల్ని, సూచనల్ని పాటించి ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ, మీరు మరొక్కసారి మాకు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇంత ఇన్ని విషయాలు మాకు తెలిపినందుకు నమస్కారం.